క్వశ్చన్ నంబర్ 1. ఎవరెస్ట్ పర్వతం కనుగొనడానికి ముందు ఏ పర్వతం ఎత్తైనది? దాని ఆన్సర్ ఎవరెస్ట్ పర్వతమే ఎత్తైనది, కనుగొన్నా లేకపోయినా ఎవరెస్ట్ పర్వతమే ఎత్తైనది. 1852 వరకు కాంచనజంగాను ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పరిగణించారు. కానీ 1849లో గ్రేట్ ట్రిగ్నోమెట్రియల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన వివిధ రీడింగ్లు మరియు కొలతల ఆధారంగా అప్పుడు ఎక్స్వి అని పిలిచే మౌంట్ ఎవరెస్ట్ శిఖరమే ఎత్తైనది అని తేల్చారు. మళ్ళీ అన్ని లెక్కలు చేసిన తర్వాత ధృవీకరణకు అనుమతిస్తూ 1856లో కాంచన్జంగాను ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతం అని అధికారికంగా ప్రకటించారు. హిమాలయాల్లోని ఈ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. ఎవరెస్ట్ ఎత్తు రాజ్నాథ్ సికందర్ అనే పెద్ద భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు కొలిచారు. క్వశ్చన్ నంబర్ 2. మనం దాన్ని తినడానికే కొంటాం, కానీ తినం, ఏంటది? దీని ఆన్సర్ ప్లేట్, అంటే పళ్ళెం. అవును, మనం ప్లేట్ తినడానికే కొంటాం, కానీ ప్లేట్ తినం, ఆ ప్లేట్లో ఉన్న ఆహారాన్ని తింటాం. క్వశ్చన్ నంబర్ 3. పెన్సిల్ మీద ఉన్న హెచ్బి అంటే అర్థం ఏమిటి? హార్డ్ బ్లాక్. పెన్సిల్ పై హెచ్బి గుర్తు పెన్సిల్ యొక్క గ్రాఫైట్ స్కేల్ ను సూచిస్తుంది. హెచ్ అంటే హార్డ్, అంటే పెన్సిల్ ఎంత గట్టిగా ఉంది అనేది. బి అంటే బ్లాక్, పెన్సిల్ నల్లధనం కోసం. చాలా మంది పెన్సిల్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ర్యాంక్ ఇవ్వడానికి ఈ హెచ్పి స్కేల్ ను ఉపయోగిస్తున్నారు. పెన్సిల్ ఎంత గట్టిగా లేదా ఎంత మృదువుగా ఉందో ఇది సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 4. 3 కోళ్లు 3 రోజుల్లో 3 గుడ్లు పెడితే 300 కోళ్లు 3 రోజుల్లో ఎన్ని గుడ్లు ఇస్తాయి? దీని సమాధానం 300 గుడ్లు. ఎందుకంటే ఒక్క కోడి ఒక్క రోజులో ఒక్క గుడ్డు మాత్రమే ఇవ్వగలదు, కాబట్టి 300 కోళ్లు 300 గుడ్లు మాత్రమే ఇస్తాయి. క్వశ్చన్ నంబర్ 5. ఎంఆర్ఎఫ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? దీని సమాధానం ఎంఆర్ఎఫ్, అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు కెఎం మామన్ పిల్లై దీనిని 1946లో మదురై, అంటే ఇప్పుడు చెన్నైలో తిరువోటియూర్ వద్ద బెలూన్ తయారీ యూనిట్గా ప్రారంభించారు. 1952లో ఎంఆర్ఎఫ్ రబ్బర్ టైర్లను ప్రవేశపెట్టింది. క్వశ్చన్ నంబర్ 6. భారతదేశంలోని అత్యంత ధనిక రాష్ట్రం ఏ? భారతదేశం యొక్క పశ్చిమ మధ్య భాగంలో ఉన్న మహారాష్ట్ర. మహారాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 27.96 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా పేరు పొందింది. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని. ఎక్కువ మంది లక్షాధికారులు మరియు బిలియనీర్లు ఉన్న చోటు ముంబైగా పరిగణించబడింది. క్వశ్చన్ నంబర్ 7. రైలు చివరి కోచ్లో ఎక్స్ అని ఎందుకు రాయబడింది? దీని జవాబు ఎక్స్ అక్షరాన్ని కలిగి ఉన్న బండి రైలు యొక్క చివరి బండి అని అర్థం. ఇది ప్రమాదాలను నివారించడానికి రైల్వే అధికారులను సులభంగా హెచ్చరిస్తుంది. చివరి బండికి ఈ గుర్తు లేకపోతే ఈ రైలు ఇబ్బందుల్లో ఉందని, ఇంకా కొన్ని వేగన్లు లేకుండా రైలు నడుస్తుంది అని అర్థం. చివరిలోని ఎల్వి అక్షరం చివరి వాహనాన్ని సూచిస్తుంది. ఇది తరచుగా బండి వెనక భాగంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 8. సిమ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ లేదా సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. సిమ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది అంతర్జాతీయ మొబైల్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ అంటే ఐఎంఎస్ఐను సురక్షితంగా నిల్వ చేస్తుంది. ఇది పోర్టబుల్ మెమరీ చిప్. కస్టమర్ యొక్క నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రదేశాల నుండి ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా క్విజ్. మీరు ఎన్ని సాల్వ్ చేశారు? మీకు ఈ ప్రశ్నలు ఎలా అనిపించాయి? ఈజీగా ఉన్నాయా
లేదా కష్టంగా ఉన్నాయా? మీకు ఒక్కొక్క ప్రశ్నను సాల్వ్ చేయడానికి ఎంత సమయం పట్టింది? మీ దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియోని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.